गुप्पड़ बिय्यम अने कार्यक्रम द्वारा विद्यार्थुल्लो सेवा दृक्पथानि पेंचे विधंगा ममता स्कूल याजमान्यं अडुगुलु वेसिंदी। आत्माभिमानं कलिगिन व्यक्तुलु तम कष्टालनु इतरुलतो चेप्पुकोरनी अटुवंटि वारिनि गुर्तिंचि तोचिन सहायं अंदिचेयडानिकि ई कार्यक्रमानिकि श्रीकारं चुट्टामनि तूर्पु गोदावरी जिल्ला पिठापुरं ममता स्कूल प्रिंसिपल मरियु करस्पाडेंट कट्ट नागेश्वर राव अन्नारु। విద్యార్థి దశ నుంచే పిల్లలను సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో సేవా దృక్పథం పెరుగుతుందని తెలిపారు। ఇటీవల బలవన్ మరణానికి పాల్పడిన ఒక వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు గుప్పడి బియ్యం కార్యక్రమం ద్వారా విద్యార్థుల నుంచి సేకరించిన బియ్యం మమతా స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది సమకూర్చిన 10000 రూపాయల ఆర్థిక సహాయం పిటిఏల సమక్షంలో ఇవ్వడం జరిగిందని అన్నారు। నమస్కారం అండి। ఈ స్కూల్ ఫౌండర్ ఆకుల సూర్యనారాయణ గారు ఆయన సర్వీసెస్ చెప్పుకోవాలంటే దుర్గడ హై స్కూల్ కి 5 ఎకరాలు ప్రభుత్వానికి స్కూల్ కి దానంగా ఇవ్వడం జరిగింది। అక్కడ ప్రెజెంట్ 1000 మంది చదువుకోవడం జరుగుతుంది। అదే స్కూల్లో మన స్కూల్ నుంచి కూడా ఆయన ఫౌండర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు। అదే సేవ కంటిన్యూ చేస్తూ मन मन पेरेंट रीसे चलो जी पोलमेर वीरबाबु गारु इधन तरह मन स्टाफ मीटिंग इदे अनौंस जी स्टाफ अंदर चला इदी वाल दया तो हृदय तो डबुल गैदर चेयर जरिए दाखी मा सपोर्ट मैं 6000 मेनेजमेंट तरफ नीचे इव जी टोटल 10000 वाली इवदलचना प्रजेंट बिय्य गुप्पड़ बिह्य गुप्पड़ बिह्य प्रोग्रम स्टार्ट जरूरी पिलरा जो गैदर चेसा रईस 50 केजील जरूरी अभी पेरेंट की इवाना की पिल स्टडी प्रजेंट एलकेजी जॉन अप रेन जॉय चला बी अम्मई बाबू जॉन अवानी मैं नैक्स्ट इयर वाली कुदर पड़े वरकू जीवता कुदर पड़े वरकू मैं फ्री एडुकेशन उद्देश्य तो मैं चेयर जरूर वारू बी पेरेंट चला इपड़ू मैं वार वादोड़ तोड़ेगा उपेसी को इे विधा वेरे चोट की तिमापुर ఒక తండ్రి ముగ్గురు పిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో వారికి ఏ కార్యక్రమం లేకపోయిన పరిస్థితుల్లో ఉండగా ఆ ఒక పాప కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అవ్వడం జరుగుతుంది। ఆమెకైతే బస్ ఫ్రీ స్కూల్ ఫ్రీ కూడా చేయడం జరిగింది। రీసెంట్గా వారికి ఇంకా ఇద్దరు పిల్లలు ఉండడం జరుగుతుందంట। వారికి కూడా నెక్స్ట్ ఇయర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాం। అంటే మేము ఒకటే కాకుండా మనతోటి సొసైటీ కూడా బాగుండాలి, వారు అన్యాయం అయిపోకూడదు, వాళ్ళంటి వాళ్ళే అవ్వకూడదు అని చెప్పి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం జరుగుతుంది। దీనికి కిరణ్ కుమార్ రాజు గారు మాకు ఎంతో సపోర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి విషయంలో కానీ అన్నింటిలోనే కూడా। ఈ ప్రెస్ వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ। ఈ స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు, నేను చెప్పిన వెంటనే రియాక్ట్ అయ్యి వారు కూడా వారితో ఎంత ఇదన్నది కాకుండా మేమిచ్చే జీతాలే తక్కువ, దాంట్లోంచి కూడా వాళ్ళు ఎంతో కాంట్రిబ్యూట్ చేయడానికి రావడం జరిగింది। వారిని ఇన్స్పిరేషన్గా మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో 10000 రూపాయలు ఇవ్వడం జరిగింది। థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ। నమస్కారం అండి, మనకు తెలుసండి ఇటీవలే పొలమేరు వీరబాబు గారు అనే ఒక ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు। ఆ రోజు నుంచి కూడా ఇప్పటికీ కూడా కుటుంబం ఇంకా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది। सो ई ममता हाई स्कूल स्कूल प्रिंसिपल गारैसी तम्मुडु नागेश्वर गारु अदे विधा स्कूल सिब्बंदी अंदर अदे मेनेजमेंट अंदर कल आर्थिक इबंधी आ कुटुंबा आदुकोवालनि वाल तरफ मेनेजमेंट तरफ 10000 रूपये
ఆర్థిక సహాయాన్ని అదే విధంగా అయ్యని పక్కన పెడితే పిల్లలిద్దరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు చదివినంత కాలం కూడా స్కూల్లో ఉన్నంత కాలం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారండి అది కాకుండా ఒక వినూత్నమైన కార్యక్రమం గుప్పిడంత బియ్యం అనే ఒక కార్యక్రమం చేపట్టి అటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక గుప్పడి గుప్పడి బియ్యం తీసుకుని వచ్చి ఆ బియ్యాన్ని ఒక 50 కేసుల బియ్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఒక గుప్పడి బియ్యం అనేది చాలా చిన్నదే కానీ ఎంతోమంది ఆ గుప్పడి బియ్యాన్ని తీసుకొచ్చినటువంటి పసి హృదయాలు అందరూ కలిపి ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్లు లెక్కండి నిజంగా ఇటువంటి ఇలాంటి రోజుల్లో మనం పనిచేసినటువంటి మేనేజ్మెంట్లు మనకి చేసిన దానికే డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ పక్కన పెడుతుంటే ఏదో పేరెంట్కి ఇబ్బంది కలిగిందని చెప్పి తెలుసుకుని అటువంటి పేరెంట్కి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మరి ముఖ్యంగా పిల్లలిద్దరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం అండి ఈ విషయంలో అయితే మా అందరి తరఫున నా ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా కూడా మన మమతా స్కూల్ ప్రిన్సిపల్ గారైనటువంటి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా స్టాఫ్ అందరికీ అదేవిధంగా మేనేజ్మెంట్ అందరికీ దీనికి సపోర్ట్ చేసిన ప్రతి పేరెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ.